ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, ఒక్కోసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవటం వల్ల అతని జీవితానికి మేలు జరగవచ్చు. వరప్రసాద్ లాంటి పట్టుదల గల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు ఆ కథ చెబుతాను విను అంటూ వసంతుడు తన శిష్యుడైన ఉద్దండుడితో ఇలా చెప్పసాగాడు. వరప్రసాదు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని తల్లిదండ్రులకు వరప్రసాదు మేనమామ కూతురైన పావనిని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు, అంత అందగత్త కూడా కాదు. కానీ ఆమెకు వరప్రసాదు అంటే అమితమైన ప్రేమ. అయితే ఏ ప్రత్యేకతలు లేని పావనిని పెళ్లి చేసుకోవడం వరప్రసాదుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒకసారి వరప్రసాదు సంక్రాంతి పండుగకు సొంత ఊరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో పనిలో పనిగా, ఒరే వరప్రసాదు, నువ్వు పావనిని పెళ్లి చేసుకుని వెంటబెట్టుకుని పో, నీకు చేదోడుగా ఉంటుంది అన్నారు. దానికి వరప్రసాదు సూటిగా జవాబివ్వకుండా అసలు ఆ విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం వరప్రసాదు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారుకు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతడు కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగు మీద తలదాచుకున్నాడు. అయితే అప్పటికే అతడు బాగా తడిసిపోయాడు. అయ్యో, బాగా తడిచిపోయావు, లోనికి రా బాబు అంటూ కిటికీలో నుంచి అతన్ని చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది. వరప్రసాదు మొహమాటపడుతూనే లోపలికి వెళ్ళాడు. అమ్మాయి సువర్ణ, బొడుగుడ్డ తీసుకురామ్మా, ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ఆ ముసలావిడ లోనికి చూస్తూ కేకబెట్టింది. సువర్ణ, ఆహా, అందమైన పేరు అనుకున్నాడు వరప్రసాదు. ఇంతలో కాళ్ల గజ్జల గలగలా శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మం దాకా వెళ్ళి బట్ట అందుకుంది. వరప్రసాదు తడిసిన తల తుడుచుకుంటూ ఉండగా, కాసిన్ని వేడిపాలు కూడా పట్టుకురా సువర్ణ అని మళ్ళీ కేకబెట్టింది ఆ ముసలావిడ. తర్వాత ఆమె వరప్రసాదుని గురించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నది. అలాగే ఆమె తన గురించి కూడా చెప్పింది. వాళ్ళు ఆ ఊరికి కొత్తగా వచ్చారు. కౌలుకి ఇచ్చిన పొలం సొంతం చేసుకున్నారు. ఆమెకు సువర్ణ ఒక్కతే కూతురు. ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు. సువర్ణను చూడాలని వరప్రసాదుకు చాలా కోరికగా ఉంది. కానీ పాలు కూడా గుమ్మం దాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో అతడికి ఆ అవకాశం చిక్కలేదు. వరప్రసాదు మర్నాడు పనిగట్టుకుని ఆ ఇంటివైపు బయలుదేరాడు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతూ ఉన్నది. ఆమె వరప్రసాదును నవ్వుతూ ఆహ్వానించి, మా సువర్ణ ఏమీ తోచినప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అంటూ రాబాబు లోపలికి వచ్చి కూర్చో అంది. ఆ పూట అతడికి సువర్ణ చేసిన రుచికరమైన పలహారం అయితే అందింది. కానీ సువర్ణ దర్శనం మాత్రం కాలేదు. ఎందుకంటే సువర్ణ లోపలుండగానే అన్నీ ఆ ముసలావిడే వడ్డించింది. ఆ మర్నాడు తమ దొడ్లో కాచిన రెండు దానిమ్మ పండ్లు తీసుకుని వరప్రసాదు సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉంది. లోపల నుంచి శ్రావ్యమైన పాట వినవస్తూ ఉంది. వరప్రసాదు తీయని ఆకర్షణీయమైన స్వరంతో ఉన్న ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడి నుండి వచ్చిన ముసలమ్మను అతను గమనించలేదు. ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ, ఇప్పుడే వచ్చావా బాబు, మా సువర్ణ పాట మొదలు పెడితే పరిసరాలన్నీ మర్చిపోతుంది అన్నది. గదిలోపల ఉన్న సువర్ణ వరప్రసాదుకు కనపడలేదు. చూద్దామన్నా వీలు పడలేదు. ఆ తర్వాత అతడు దానిమ్మ పళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అతడికి సువర్ణ అన్ని విధాలా తగిన భార్య అనిపించసాగింది. ఆమె పెద్దగా అందం లేకపోయినా పర్వాలేదు, నేను ఆమెనే పెళ్ళాడాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. మర్నాడు ఎలాగైనా సువర్ణని చూడాలని, ముసలావిడకు తన అభిప్రాయాన్ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వరప్రసాదు ఆ మరుసటి రోజున సువర్ణ వాళ్ళ ఇంటికి సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా పక్క సందులో నుంచి రంకలేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఎద్దు ఒకటి అతన్ని పొడిచి పారిపోయింది. వరప్రసాదు కింద పడిపోయాడు. అతని చేతికి గాయమై రక్తం కారసాగింది. ఆ అలికిడికి ముసలావిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. వరప్రసాదును చూసి, అయ్యో ఏం జరిగింది,
నీ చేతి నుండి రక్తం కారుతున్నది అని ఆమె గాయపడిన వరప్రసాద్ చెయ్యి పట్టుకున్నది. లోపలికి రా అని ఆందోళన పడుతూ లోపలికి తీసుకువెళ్ళింది. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఎద్దును చూడలేదు అన్నాడు వరప్రసాద్. ముసలావిడ వరప్రసాద్ను ఇంట్లోకి తీసుకుపోయి కూర్చొని పెట్టి, సువర్ణ చెంబుతో నీళ్లు తీసుకురా అని గట్టిగా కేకపెట్టింది. నడవాగది కిటికీ వద్ద నిలబడి సువర్ణ ఇదంతా చూస్తూనే ఉంది. ఆమె ముఖ కవలికల్లో జాలి ఆదుర్ద లాంటి లక్షణాలేమీ లేవు. తీరా తల్లి కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుండి కదిలి కొంచెం సేపటికి నీళ్ల చెంబు తీసుకుని వరప్రసాద్ ఉన్న చోటికి వచ్చింది. ఆమె అందం చూసి వరప్రసాద్ కళ్ళు చెదిరిపోయాయి. చూపు తిప్పుకోలేని అందం ఆమెది. అతను అంతటి సౌందర్యవతిని ఇంతవరకు నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సువర్ణ తెచ్చిన నీళ్లతో వరప్రసాద్ గాయం కడిగింది. ఆ తరువాత పసుపు శుభ్రమైన గుడ్డను తెమ్మని సువర్ణతో చెప్పింది. సువర్ణ పసుపు గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ వరప్రసాద్ గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పుబాబు, నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి అని అడిగింది. వెంటనే వరప్రసాద్, మా మేనమామ కూతురితో నా పెళ్లి జరగబోతున్నది, మీరు సువర్ణ తప్పక రావాలి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. వసంతుడు ఈ కథ చెప్పి, శిష్యా నేను చెప్పిన కథ పూర్తిగా విన్నావు కదా, అందులో నాకు ఒక చిన్న సందేహం. వరప్రసాద్ సువర్ణను చూడకముందే ప్రేమించాడు కదా, ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు, అయినా ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా ఏమిటి? ఈ నా సందేహాలకు నువ్వు సమాధానం చెప్పగలవో లేవో చూద్దాం అన్నాడు. దానికి ఉద్దండు, గురువర్య, వరప్రసాదు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ఎందుకంటే ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. అవి లోపించినప్పుడు వాళ్ళకి ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికి ఉండవలసిన కనీస లక్షణాలు. అలాగే స్త్రీకి కరుణ, దయ, ఆదరణ, సేవాభావాలే సుగుణాలు. అటువంటి లక్షణాలు తప్పకుండా స్త్రీకి ఉండాలి. ఆ సుగుణాలు లేని స్త్రీ భార్యగాను తల్లిగాను తన బాధ్యతలను సక్రమంగా ఎన్నటికీ నిర్వహించలేదు. కుటుంబానికి ఎన్నటికీ మంచి పేరు తేలేదు. సువర్ణ వరప్రసాద్ గాయాన్ని, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చెలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని ఈ విషయం రుజువు చేస్తున్నది. ఇదంతా నిశితంగా గమనించిన వరప్రసాదు, అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశి కన్నా కనీస అర్హతలైన ప్రేమ అభిమానం ఉన్న మేనమామ కూతుర్ని పెళ్లాడాలని వరప్రసాదు నిర్ణయించుకున్నాడు అన్నాడు. శభాష్ అన్నాడు వసంతుడు ఉద్దండి వైపుకు చూస్తూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.